ఎవ్రీ బాడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్ టీచర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో మనం ప్రతిరోజు మన డైలీ కాన్వర్జేషన్స్లో అవసరం లేదా అనవసరం అనే పదాలని చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా అయితే ఈరోజు వీడియోలో ఆ వర్డ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని టూ క్వశ్చన్స్ అడిగాను కదా వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఇయర్స్ చెరుకు రసం చెరుకు రసాన్ని మనం ఇంగ్లీష్లో షుగర్ కేన్ జ్యూస్ ఈ విధంగా చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇయర్స్ నాకు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ సంథింగ్ కోల్డ్ ఈ విధంగా చెప్తాం ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే టూ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిలో ఫస్ట్ వన్ ఇయర్స్ గోధుమలు గోధుమలని పిండి చేసి వాడుతూ ఉంటారు కదా అయితే గోధుమలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం వాట్ వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్ నాకు అవసరమైనప్పుడు నువ్వు ఇవ్వు ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఇప్పుడు నాకు అవసరం లేదు ఏదైనా అవసరం లేనప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని లేవు నావ్ ఐ డోంట్ నీడ్ ఇట్ నౌ ఐ డోంట్ ఇట్ ఈ విధంగా చెప్తాం ఐ డోంట్ నీడ్ అంటే నాకు అవసరం లేదు అని దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఐ కెన్ మేక్ ఓల్ ద మనీ ఐ వాంట్ ఐ డోంట్ నీడ్ యువర్ మనీ ఐ కెన్ మేక్ ఓల్ ద మనీ దట్ ఐ వాంట్ ఐ డోంట్ నీడ్ యువర్ మనీ అంటే నాకు కావాల్సిన డబ్బులని నేనే సంపాదించుకోగలను నాకు నీ డబ్బులు అవసరం లేదు అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ బై వన్ ఐ నీడ్ యూ డోంట్ టెల్ మీ ఐ బై వన్ ఐ నీడ్ యూ డోంట్ టెల్ మీ అంటే నాకు అవసరమైనప్పుడు లేదా నాకు కావాల్సినప్పుడు నేను కొనుక్కుంటాను నువ్వు నాకు చెప్పకు అని సెంటెన్స్ నెంబర్ టూ ఈజ్ అవసరం ఉంటేనే మాట్లాడుతుంది చాలామంది ఇలా ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో షీ ఓన్లీ టాక్స్ టు మీ వన్ షీ నీడ్స్ టు

దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం ఐ డోంట్ లైక్ పీపుల్ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ పీపుల్ లైక్ దిస్ అంటే నాకు ఇలా ఉండేవారంటే అస్సలు నచ్చదు లేదా అస్సలు ఇష్టం ఉండదు అని సెంటెన్స్ నెంబర్ త్రీ ఈజ్ నాకు అవసరం కాబట్టి అడిగాను ఏదైనా అవసరమైనప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ ఆస్క్డ్ బికాస్ ఐ నీడెడ్ ఇట్ ఐ ఆస్క్డ్ బికాస్ ఐ నీడెడ్ ఇట్ ఈ విధంగా చెప్తాం ఐ నీడ్ డెట్ అంటే నాకు అవసరమైంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఎన్ డార్ నీడ్ ఆఫ్ మనీ సో ఐ ఆస్క్డ్ యూ ఆమ్ ఎన్ డాయోర్ నీడ్ ఆఫ్ మనీ సో ఐ ఆస్క్డ్ యూ అంటే నాకు డబ్బులు చాలా ఎక్కువగా అవసరం ఉంది అందుకే నేను నిన్ను అడిగాను అని డయోర్ నీడ్ అంటే చాలా ఎక్కువ అవసరం మనీ ఇదే సెంటెన్స్ని ఐ ఆస్క్డ్ యూ బికాజ్ ఐ రియలీ నీడ్ మనీ ఇలా కూడా చెప్పచ్చు నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డెంట్ లై ఐ రియలీ నీడెడ్ ద మనీ ఐ డిడెంట్ లై ఐ రియలీ నీడెడ్ ద మనీ అంటే నేను అబద్ధం చెప్పలేదు లేదా నేను అబద్ధాలు చెప్పలేదు నాకు నిజంగానే డబ్బులు అవసరం ఉంది అని సెంటెన్స్ నెంబర్ ఫోర్ ఈజ్ అవసరం లేకపోతే కొనొద్దు ఎవరైనా అనవసరంగా కొంటూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు డోంట్ బై ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్ డోంట్ బై ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్ ఈ విధంగా చెప్తాం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ యూ ఆర్ వేస్టింగ్ మనీ బై బయింగ్ సో మెనీ క్లోత్స్ వెన్ యూ డోంట్ నీడ్ దెమ్ ఆర్ వేస్టింగ్ మనీ బై బింగ్ క్లోత్స్ ఆర్ బై బయింగ్ సో మెనీ క్లోత్స్ వెన్ యూ డోంట్ నీడ్ దెమ్ అంటే నీకు అవసరం లేకపోయినా కూడా నువ్వు ఇన్ని బట్టలను కొని డబ్బులని వేస్ట్ చేస్తున్నావు లేదా వృధా చేస్తున్నావు అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇస్ బై వాట్ యూ నీడ్ అండ్ సేవ్ ది రిమైనింగ్ మనీ అండ్ డోంట్ వేస్ట్ ఇట్ బై వాట్ యూ నీడ్ అండ్ సేవ్ ది రిమైనింగ్ మనీ అండ్ డోంట్ వేస్ట్ ఇట్ అంటే నీకు అవసరమైనవి కొనుక్కో మిగిలిన వాటిని దాచిపెట్టు లేదా సేవ్ చెయ్యి అంతేకాని వృధా చేయకు అని సెంటెన్స్ నెంబర్ ఫైవ్ ఈజ్ నేను అనవసరంగా మాట్లాడను ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ టాక్ అన్నెసెసరీలీ ఐ విల్ నాట్ టాక్ అన్నెసెసరీలీ ఈ విధంగా చెప్తాం ఇదే సెంటెన్స్ని ఐ డోంట్ టాక్ అన్నెసెసరీలీ ఇలా కూడా చెప్పచ్చు అదే నేను అనవసరంగా మాట్లాడాను ఈ విధంగా చెప్పాలనుకుంటే ఐ స్పోక్ అన్నెసెసరీలీ ఈ విధంగా చెప్తాం అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డు నాట్ టాక్ అన్నెసెసరీలీ ఇన్ ఎనీ మ్యాటర్

నా ద సెంటెన్స్ నెంబర్ సిక్స్ ఈజ్ నీ అవసరం కాబట్టి నువ్వే మాట్లాడు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఈస్ యువర్ నీడ్ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఈస్ యువర్ నీడ్ ఈ విధంగా చెప్తాం స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే నీ కోసం నువ్వు మాట్లాడు అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద నీడ్ వాజ్ మైండ్ సో ఐ వెంట్ టు హిమ్ అండ్ టాక్ టు హిమ్ ద నీడ్ వాజ్ మైండ్ సో ఐ వెంట్ టు హిమ్ అండ్ టాక్ టు హిమ్ అంటే అవసరం నాది కాబట్టి నేనే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ నీడెడ్ అ జాబ్ సో ఐ కెప్ సైలెంట్ ఈవెన్ దో హీ స్కూల్డెడ్ మీ ఐ నీడెడ్ అ జాబ్ సో ఐ కెప్ సైలెంట్ ఈవెన్ దో హీ స్కూల్డెడ్ మీ అంటే నాకు జాబ్ అవసరం ఉంది లేదా నాకు జాబ్ అవసరం అందుకే అతను నన్ను తిట్టినా కూడా నేను సైలెంట్ గా ఉన్నాను అని నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ చాలా అవసరం అందుకే అడిగాను ఇది కూడా డైలీ కాన్వర్సేషన్స్ లో చాలా సార్లు అంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లో ఐ ఇట్ సో మచ్ దాట్స్ వై ఐ ఆస్క్డ్ ఐ ఇట్ సో మచ్ దాట్స్ వై ఐ ఆస్క్డ్ ఈ విధంగా చెప్తాం ఐ ఇట్ సో మచ్ అంటే నాకు చాలా ఎక్కువగా అవసరం ఉంది అని

నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు ఇప్పటి నుంచి నీకేదైనా ఇబ్బంది వస్తే నువ్వు నాకు కాల్ చెయ్యి అని నా ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ అనవసరమైన పనులు చేయకు ఎవరైనా అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు డు డు నాట్ డూ అన్నెసెసరీ థింగ్స్ డు నాట్ డూ అన్నెసెసరీ థింగ్స్ ఈ విధంగా చెప్తాం డు నాట్ డూ ఆర్ డోంట్ డూ అంటే చేయకు అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూ హ్యావ్ డన్ మెనీ అన్నెసెసరీ థింగ్స్ ఎట్ ద రైట్ టైం యూ హ్యావ్ డన్ మెనీ అన్నెసెసరీ థింగ్స్ ఎట్ ద రైట్ టైం అంటే నువ్వు సరైన టైంలో లేదా రైట్ టైంలో చాలా అనవసరమైన పనులు చేశావు అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ యూ హ్యావ్ నో యూస్ ఫర్ సచ్ అన్నెసెసరీ వర్క్ యూ హ్యావ్ నో యూస్ ఫర్ సచ్ అన్నెసెసరీ వర్క్ అంటే ఇలాంటి అనవసరమైన పని వల్ల అంటే ఇలాంటి అనవసరమైన పని వల్ల నీకు ఏ ఉపయోగం లేదు అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish teacher. Have a good day. Bye bye.